థర్డ్ గేర్ ఓకే ఆగో సో అదంతా థర్డ్ గేర్లో ఉన్నప్పుడు కదా జెస్సీ చూసారా ఓకే సో వాట్సప్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ సో ఏంటి బండిలా అయిపోయింది అసలు మొత్తం అన్ని పార్ట్లు పీకేసినట్టుంది ఆయన అడ్వెంచర్ బండి నుంచి ఇప్పుడు ఆఫ్ రోడర్ లాగా తయారైంది సో బేసిక్ గా సీన్స్ ఏంటంటే 31st కి రేస్ ఉంది ఆ రేస్ లో నాకు వెయిట్ ఉంటే చాలా ప్రాబ్లం పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే వెయిట్ డిస్ట్రిబ్యూషన్ లేదు బండికి నా ఇంజన్ గార్డ్ వల్ల అండ్ ఆబ్వియస్లీ రేర్ కూడా తీసేసాను టు మేక్ ఇట్ మోర్ లైటర్ జంప్ చేసినా ఏం చేసినా బండి కొంచెం హ్యాండిల్ అయ్యేటట్టు సో ఇప్పుడు సీన్ ఏంటంటే ఫైనలీ దీన్ని మారుస్తున్నా ఈ టైర్ ని నేను మీకు ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ చెప్తా ఇప్పుడు బేసిక్ గా సో దిస్ ఇస్ అడ్వెంచర్ 390X సో ఒక ప్రాబ్లం దీంతో ఏముందంటే దిస్ బైక్ హ్యాస్ నో ట్రాక్షన్ కంట్రోల్ నో ఎనీ ఎలక్ట్రానిక్స్ నో ఎలక్ట్రానిక్స్ ఒకటే ఒకటి ఉంది ఏంటంటే రేర్ ఏబిఎస్ ఆఫ్ చేయొచ్చు ఆఫ్ రోడ్ కోసం కథం దట్స్ ఇట్ టోటల్ రా మొత్తం కంట్రోల్ అంతా మనకి మన హ్యాండ్ థ్రాటల్ లోనే ఉంది సో ఇక్కడ ఏమవుతుంది జనరల్ గానే బండి స్లైడ్ అయ్యేది అది నా పాత బ్లాక్స్ లో కూడా చెప్పాను నేను బండి ఊరికేనే స్లైడ్ అవుతుందని ఇదిగోండి సో జనరల్ రేస్ ఇస్తే కూడా అంత స్లైడ్ అవుతుంది సో ఈరోజు ఏమైందంటే నేను బండి పార్ట్స్ అన్ని తీసేసాను కాబట్టి బండి నా చాలా లైట్ వెయిట్ అయింది సరే లైట్ వెయిట్ అయింది కదా నడుపుతున్నా జనరల్ గా వెళ్తున్నాను ఫ్రెస్ట్ 40 స్పీడ్ లో ఒక కార్ వెనకాల ఉన్నా నేను అక్కడ కార్ స్లో వెళ్తున్నాడు 40లో వెళ్తున్నాడు కొంచెం ఓవర్టేక్ చేసి ముందెళ్దాం ఖాళీ రోడ్ ఉందని ఓవర్టేక్ చేయడానికి రైట్ తీసుకొని రేవిచ్చా జస్ట్ ఇక నార్మల్గా ఇట్లా రేవిస్తాం కదా ఓవర్టేక్ స్మాల్ ఓవర్టేక్ అది అగ్రెషన్ గా కూడా కాకుండా ఇస్తే బండి ఇలా స్లైడ్ అయిపోయింది మొత్తం లక్కీలీ నా వెనకాల పడలేడు నేను కింద పడలేదు కానీ నాకు 2 సెకండ్లకి ఏం అర్థం కాలేదు ఆ స్లైడ్ అయిన దెబ్బకి నాకు అర్థం కాలేదు బండి అంత అసలు అంత దారుణంగా ఉంది సో బేసిక్గా ఏం చేసిందంటే కేటీఎం టైర్స్ పైన చీప్ అవుట్ అయింది అడ్వెంచర్ 390X ఎందుకంటే ప్రైస్ తగ్గించారు కాబట్టి సమ్ అదే టైంలో మెజిలర్స్ కూడా సమ్ షార్టేజ్ సంథింగ్ ఉండే అనేసి ఐ హర్డ్ సో ఎంఆర్ఎఫ్స్ కి వచ్చారు ఆ ఎంఆర్ఎఫ్ టైర్స్ ఎంత దరిద్రం అంటే నేను నిజం చెప్తున్నాను మీరు వాడితే కానీ దాని గురించి చెప్పలేను అంత అసలు ఊరికేనే స్లైడ్ అయిపోతా ఉంటుంది అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది బండి మన కంట్రోల్ అయితే అసలు ఉండదు హై రేప్స్ పైన నెక్స్ట్ వాబుల్ ఇష్యూ కూడా ఉంది నేను ఒక స్పీడింగ్ దాటిన తర్వాత బండి మొత్తం ఇట్లా స్నేక్ లాగా వాబుల్ అవుతాయి ఏముంటుంది ఇగోండి ఇలా 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 సో ఆ ప్రాబ్లం వల్ల నేను ఈ రోజు మ్యాక్సిస్ కి చేంజ్ అవుతున్నా చాలా రీసెర్చ్ తర్వాతే వచ్చా సో ఇదే ప్రాబ్లం చిన్న రేస్ కి కూడా అట్లా చేస్తుంది సో మ్యాక్సిస్ చాలా రీసెర్చ్ తర్వాత ఇప్పుడు మ్యాక్సిస్ తీసుకుందామని ఫిక్స్ అయ్యా మ్యాక్సిస్ హాస్ రియల్లీ గుడ్ గ్రిప్స్ ఈవెన్ ఆన్ ఆఫ్ రోడ్ అండ్ టార్మాక్ దీనికి టార్మాక్ పైన కూడా లేదు ఎస్పెషల్ ఇప్పుడు బండి లైట్ వెయిట్ అయినప్పటి నుంచి అయితే ఇంకా కష్టమైపోతుంది బండి కింద గ్రిప్ పట్టుకోలేకపోతుంది సో ఇంకా నాకు ఈ టైర్ పైన 4060 కిలోమీటర్స్ తిరిగా బట్ ఐఎమ్ గివింగ్ అప్ ఆన్ దిస్ టైర్ సి ఎన్నెన్నో యాక్సెసరీస్ చేశా దీనికి కానీ దీనిలో మెయిన్ మనకి బైకింగ్ లోనే మెయిన్ అనేది బైక్ నడిపేటప్పుడు బ్రేకింగ్ అండ్ టైర్స్ బ్రేక్ సరిగా పడాలంటే టైర్లు కావాలి బ్రేక్స్ ఎంత తోపేసినా టైర్లే ఇంపార్టెంట్ సో ఈ రెండు చాలా కీ రోల్ ప్లే చేస్తుంది రేస్ లో అవనియండి రోడ్ పైన అవనియండి దేనిపైన సో ఇక్కడ నాకు వచ్చే మెయిన్ ఇష్యూ టైర్ బ్రేకింగ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ టైర్ లోనే ఇష్యూ నేను ఇప్పుడు చూపిస్తా చూడండి థర్డ్ గేర్ ఓకే అగో థర్డ్ గేర్ లో జనరల్ రేస్ సౌండ్ మీకు సౌండ్ అయితే వినిపించే ఉంటుంది కదా ఆ జనరల్ రేస్ కూడా బండి అంత స్లైడ్ అయిపోతుంది ఆ రేంజ్ ఆఫ్ గ్రిప్ ఉంది ఈ ఎంఆర్ఎఫ్స్ కి సో ట్లోక్ అట్లా టైర్ మార్చుదామని ఫిక్స్ అయిపోయాం మెయిన్ ఏంటంటే ఇంకొకటి రేస్ కూడా ఉంది ఆ రేస్ లో ఈ టైర్స్ తోటి అంటే నేను అది రేస్ అవ్వదు ఎందుకంటే బండి నా మూమెంటం కి నడవదు బండి దాని మూమెంటం లోనే వెళ్తుంది సో నేను రేస్ లో కూడా కొంచెం కష్టమైపోతుంది ఫ్రంట్ టైర్ తో మళ్ళీ నాకు ప్రాబ్లం లేదు ఫ్రంట్ ఎంఆర్ఎఫ్ నాకు ఇప్పుడు దాకా ఎక్కడ స్లైడ్ అవ్వలే గ్రిప్ ఉంది అసలు నీట్ గా ఉంది నాకు ప్రాబ్లం లేదు కానీ బ్యాక్ తోనే నాకు చాలా పెద్ద హెడేక్ సో మా ఇంటి దగ్గరే ఇది ఉంది ఒకసారి మీకు ఆ టైర్స్ కూడా వేసి చూపిస్తాం పేరు మ్యాక్సిస్ మ్యాక్స్ ఫ్లోర్ సో ఇప్పుడు మన టైర్ సెక్షన్ ఏంటంటే బేసిక్ గా 130 80 17 ఇప్పుడు దీన్ని మనం 140 80 17 చేస్తున్నాం 140 సెక్షన్ కి చేంజ్ చేస్తున్నాను నేను జనరల్ గా ఆఫ్ రోడ్ లో 130 చాలా బెటర్ బట్ నాకు కొంచెం ఆన్ రోడ్ కూడా కావాలి నాట్ ఓన్లీ ఆఫ్ రోడ్ ప్యూర్ ఆఫ్ రోడ్ ఓరియంటెడ్ కాదు కాబట్టి రెండింటికి కావాలనేసి అండ్ ఇంకొకటి ఏడీవి కూడా ఏం ప్రాబ్లం లేదు గ్యాప్స్ ఉన్నాయి టైర్ చూడండి ఆఫ్ రోడ్ కెళ్ళి సో ఇవి మనం తీసుకున్న టైర్స్ మ్యాక్సిస్ వీబ్ చూడండి బ్లాక్స్ డిఫరెన్స్ చూడండి ఎంత ఉందో మన ఇవి చూడండి ఎంత ఫ్లాట్ దాని తర్వాత ఇది ఇసుపై వారంటీ బ్యాగ్ కుచ్ భీ మత ఫట్ గయా భాయ్ సార్ కట్ హో గయా పంక్చర్ రిపేర్ నే హో రా క్రాక్ వగైరా బటన్ చలే గయా వో సబ్ వారంటీ రహతా సో ఠీక్ హై 1 ఇయర్ తక్ హా 1 ఇయర్
चल लो, 1 ईयर के बाद भी वारंटी रहता, लेकिन 1 ईयर बोले तो आपको पेज टू पेज रिप्लेसमेंट मिलता, 1 ईयर के बाद आपको पे कर लेंगे नया टायर। पे मतलब? पे बोले तो कितना परसेंट है घसा, चार्जेस कर लेंगे नया टायर, ऐसा रहता। ఓకే సో దీనికి మనకు 1 ఇయర్ ఫ్రీ రీప్లేస్మెంట్ మొత్తం చేంజ్ కర్దే హా వై టైర్ 180 ఏనా సెక్షన్ వన్ ఫార్టీ సెవెంటీ సెవెంటీన్ ఏ వన్ ఓకే తో ఏ 70 80 ఏనా ఓకే సో గైస్ బేసిక్గా మనది 130 80 17 ఇది 140 70 17 సో అది డిఫరెన్స్ బట్ టైర్ డిఫరెన్స్ చూస్తున్నారా మీకు క్లారిటీగా అర్థమవుతుంది చూడండి బ్లాక్స్ అని ఇవన్నీ ఎంత ప్రాపర్గా ఉందో సో ఆఫ్ రోడ్ అప్పుడు నాకు చాలా గ్రిప్ పట్టేసుకుంటుంది రోడ్ పైన కూడా దీని గురించి నిజంగా మాట్లాడాలండి నాకు ఈ టైర్ గురించి ఆల్ ది కేటీఎం అడ్వెంచర్ 390X ఓనర్స్కి ఈ ప్రాబ్లం అయితే తెలిసే ఉంటుంది ఇట్లానే బ్లాక్స్ చేస్తూ పోతే సమ్డే రీచ్ వచ్చి జనాలు చూస్తారనే ఒక ఆశ అంతే అప్పుడు దాకా కంటిన్యూ చేసుకుంటూ బ్లాగ్స్ పెట్టాలి ఒకటేసారి ఫిలిమ్స్ మ్యూజిక్ బైక్ రేసింగ్ మోటో బ్లాగింగ్ ట్రావెలింగ్ అన్నీ చేయాలంటే కొంచెం టూ మచ్ ఆఫ్ ఫెట్టిక్ అయిపోతుంది ఎందుకంటే ఫిలిమ్స్ ఇస్ మెయిన్ ఫర్ మీ దానిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి కాబట్టి అప్పుడప్పుడు మీకు వ్లాగ్స్ డిలే కానీ వ్లాగ్స్ లేట్ రావడం కానీ జరుగుతుంది బట్ ఐ మేక్ ష్యూర్ టు మేక్ మోర్ వ్లాగ్స్ తొందరగా బాగా నాకు టైర్ మారుస్తుంటే ఎంత ఆనందంగా ఉందో మొత్తానికి వన్ ఇయర్ కాలే కానీ ఫ్యూ మంత్స్ బండి కొని ఆ మంత్స్ అంతా నేను బాధపడినా ఈ టైర్స్ తోటి అసలు ఆఫ్ రోడ్లో గ్రిప్ లేదు రోడ్ పైన గ్రిప్ లేదు ఎక్కడికి వెళ్ళినా గ్రిప్ లేదు బండిలాగా లేదు నడపలేకపోయినా దాని తర్వాత నేను తీసుకునే ఇంజన్ కార్డ్స్ అన్నీ హెవీ ఉండే ఎట్లా అనిపించింది అంటే ఒక పెద్ద బండిని రోడ్ పైన ఊరికి అలా తీసుకెళ్ళి పెట్టేది అనిపించింది అంటే ఆ కంఫర్టబుల్ ఆ ఎంజాయ్మెంట్ మొత్తం లేకుండే బండి పైన కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడానికి ఇన్ని మంచి పడిందంటే అర్థం చేసుకోండి ఒక టైర్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో సో వీళ్ళు బేసిక్గా మిషన్ పైన చేస్తారు కాబట్టి కొంచెం బెటర్ ఇప్పుడు పోతే పోయింది 200 అని బయట అనుకో వాడు అదంతా కొట్టి నేను ఇప్పటికే చాలా యూట్యూబ్ వీడియోస్ చూశాను రిమ్స్ విరగ్ కొట్టేశారు రిమ్స్ మొత్తం స్క్రాచెస్ చాలామంది యూట్యూబర్స్ అలా గోకి పీకి నాకు నా రిమ్స్ అట్లా అవ్వద్దు అమ్మో నా రిమ్స్కి స్క్రాచ్ పడితే ఏం చేయలేం పెయింట్ వేయడం తప్ప లెట్స్ ఈ టైర్స్ ఎలా ఫిట్ అవుతాయో కానీ ఈ టైర్స్ ఏదైనా ఈ టైర్ సెక్షన్ ఉన్న బండి చిన్న సీసీ బండి ఉంటే మాత్రం ఈ టైర్స్ వాళ్ళకి గ్రిప్పే ఉంటుంది నాట్ ఫర్ అబోవ్ 250 CC బైక్స్ 150 CC బైక్స్ ఇస్ అ రియలీ గుడ్ టైర్స్ ఇంకా దీన్ని టెస్ట్ చేయాలి ఇంకా దీన్ని ఒక 60-70 కిలోమీటర్స్ నేను మా ట్రైనర్తో మాట్లాడా 60-70 కిలోమీటర్స్ నడిపిన తర్వాత టైర్ రిమ్కి సెట్ అయ్యి వాబుల్ ఇష్యూ అయిపోయి అప్పుడు రేస్కి వెళ్ళినప్పుడు ఇంకెక్కువ ప్రాపర్గా ఉంటుంది అప్పుడు దాకా కొంచెం కష్టం నడిపేటప్పుడు అని చెప్పేసి ఒకసారి ఇప్పుడే నడుపుతాం కదా దాని డిఫరెన్స్ చూద్దాం సో గైస్ టోటల్ ఫిట్టింగ్తో కలిపి 4400 టైర్స్కి యాక్చువల్గా 4400 అంటే యాక్చువల్గా చెప్పి మెజిలర్స్ ఇవన్నీ అరౌండ్ 12,000 రూపీస్ అనుకుంటా మనకి కేటీఎం స్టాక్ వచ్చేది ఏది స్టాండర్డ్ వర్జన్స్కి స్టాండర్డ్ లేదా ర్యాలీ వర్జన్స్కి ఎక్స్కి ఇట్లా చీప్ అవుట్ చేశారు కానీ ఎక్స్ కూడా ఏం తక్కువ ప్రైస్ కాదు బండి 350,000 పే చేస్తే 2,000 రూపాయలు టైర్లు ఇచ్చారు సో ఇది 4000 రూపీస్ చీపే కానీ ఆ చీప్ ప్రైస్లో దిస్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ ది బెస్ట్ లైక్ ఆ పెద్దదాని కాంపిటీషన్ ఇస్తుంది మెజిలర్స్ అండ్ ఆల్ మెయిన్గా టూరింగ్ ఆఫ్ రోడింగ్కి కూడా బాగున్నాయి కానీ మెయిన్గా టూరింగ్ పర్పస్ ఆఫ్ రోడింగ్ అంటే ఇది ఇంకొక 2-3 బ్రాండ్స్ ఉన్నాయి పెరలి ఇవన్నీ ఫర్ హార్డ్ కోర్ ఆఫ్ రోడర్స్ మనకు అంత అవసరం రాదు ప్రో లెవెల్ వెళ్ళినప్పుడు ఫుల్ ప్రో లెవెల్ వెళ్ళినప్పుడు ఇంకా చాలా ఉంది నేను నేర్చుకునేది దీనిపైన ఆ లెవెల్ ఆఫ్ దానికి వెళ్ళినప్పుడు చూడొచ్చు సో లెట్స్ టెస్ట్ ఆ న్యూ టైర్స్ కొద్దిగా బండి పైకి ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది నాకు అంటే బ్యాక్ కొంచెం ఇట్లా సో లెట్స్ ఇప్పుడు ఇదే టైర్ తోటి నేను అదే మట్టి పైన వెళ్ళి కొంచెం రేవిస్తా లెట్స్ ఇఫ్ ఇట్స్ లైక్స్ ఇంకా టైర్ సెట్ కూడా కాలేదు బట్ నా నమ్మకం ఏంటంటే స్లైడ్ అవ్వదని ఐ కెన్ ఆల్రెడీ ఫీల్ ఆ గ్రిప్ కొంచెం రోడ్ పైన ఆ టైర్కి ఈ టైర్కి ఆ డిఫరెన్స్ తెలుస్తుంది నాకు రేవిచ్చినప్పుడు అక్కడ అది కొంచెం ఇంకా తిరుగుతూ ఉండడం ట్రై గ్రిప్ పట్టుకోవడం ట్రై చేస్తున్న ఫీల్ వస్తుంది చూసారా దాన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు దీనికి ఆ ఫీల్ లేదు అంటే ఇది వెళ్ళిపోతుంది సో అదంతా థర్డ్ గేర్లో ఉన్నప్పుడు కదా మనం చేసింది 3rd gear 30-something సేమ్ థింగ్ 3rd gear 37-30 వచ్చేసాం జస్ట్ చూసారా ఐ డోంట్ నో మీకు కనిపించిందో లేదో స్ట్రేట్ లిటరల్గా స్ట్రేట్ వెళ్ళింది కదలకుండా దట్స్ వాట్ ఐ వాంటెడ్ దీన్ని ఇంకా కొంచెం నడిపి బ్రేకింగ్ చేయాలా ఓ
నాకు బండి పైన ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఇంకా నెక్స్ట్ రేంజ్కి వెళ్ళిపోయింది. లిటరల్గా చెప్పాలంటే గైస్ ట్రస్ట్ మీ, మీ బండిలోకి ఎప్పుడైనా మీ టైర్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఒక్కసారి మంచి టైర్స్ ఆఫ్ చేసి చూడండి. ఐ నో బడ్జెట్ ఇష్యూస్ ఉంటాయి, ఇప్పుడు 15,000 ఆఫ్ రోడ్ టైర్స్ కూడా ఉన్నాయి, బట్ నేను తీసుకుంది అరౌండ్ 4,000 రూపీస్ చేంజ్ ఆఫ్ రోడ్ టైర్స్, విచ్ ఇస్ గుడ్ ఫర్ రేసింగ్ సిటీ టూరింగ్ ఆల్రౌండర్ 4,000కి. అదే 4,000కి నేను ఎన్నో స్లైడ్స్ నుంచి పడడం కానీ ఏదైనా పనియండి, దాని నుంచి అయితే అట్లీస్ట్ సేవ్ అవుతాయి కదా, నాకు బండి పైన కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. ఇదిగోండి లిటరల్గా వంపుతున్నా కూడా నాకేం అనిపించట్లేదు. ఇంతకుముందు నేను మీరు సరిగ్గా వీడియోస్లో అబ్జర్వ్ చేస్తే చాలాసార్లు మొత్తుకున్న టైర్స్ జారుతుంది అని చెప్పి. అసలు లిటరల్గా ఇంత డిఫరెన్స్ ఇంత తొందరగా అనిపిస్తుంది అనుకోలే, టైర్స్ బ్రేకింగ్ కూడా కాలేదు అప్పుడే దీనిలో ఇంత మంచి గ్రిప్ ఉంది. యాక్చువల్గా ఈరోజు బ్లాగ్ రామ్కోటికి వెళ్ళి దీనికి కొన్ని యాక్సెసరీస్ ఉండే సీన్, బట్ నేను చెప్తున్నా కదా నా డే బాగాలేదు, 10 యాక్సెసరీస్లో 0 దొరికింది, ఏం దొరకలేదు. అసలు ఎక్కడ ఏం లేవు, వాడేమైనా అంటే ఆన్లైన్లో ఇక్కడ చూపేయగలంటాడు. ఒక అట్లీస్ట్ 6-7 షాప్స్ తిరిగాను, సరే మంచిదైంది యాక్చువల్గా ఒక రకంగా, దానివల్ల ఈ టైర్స్ కొన్నాను నేను, లేదంటే యాక్సెసరీస్కి డబ్బులు వేసేసి ఉంటే టైర్స్ తీసుకున్నాను కాదు. ఇప్పుడు నేను ఫుల్ రేజ్ ఇచ్చి క్లచ్ పట్టుకున్న తిన్నప్పుడు ఆబ్వియస్గా స్లైడ్ అయ్యింది, బట్ ఎంత స్లైడ్ అయినా స్టెబిలిటీ ఉండే, నాకు గ్రిప్ పట్టేసుకుంటుంది వెంటనే. ఆ టైర్ ఇటు కొట్టేసేది ఇట్లానా లేదంటే ఇట్లయినా కొట్టేసేసరికి కొంచెం అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యేవాడిని. స్లైడ్ అయినా నాకు ప్రాబ్లం లేదు, కంట్రోల్ చేసేంత నేర్చుకున్నా, కానీ స్లైడ్ అయ్యాక గ్రిప్ పట్టుకోకపోతే కంట్రోల్ చేయడం కొంచెం కష్టం. లిటరల్గా బండి ఇట్లా లేస్తుంది. సో నేను ఈ బ్లాగ్ మొత్తంలో ఒక అట్లీస్ట్ 100 times టైర్ గురించి చెప్పుంటా, అది మీకు ఇంకా ఎగ్జైట్మెంట్ మీకే అర్థమైపోలేదు, ఎందుకంటే ఇన్ని మంత్స్ నుంచి ఈ టైర్తో కష్టపడి ఫైనల్లీ చేంజ్ చేసిన ఆనందం ఇదంతా. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.